దేవుని వాక్యం కోసం విచేసిన దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. క్రీస్తు శరీరధారిగా ఎందుకు పుట్టాడు? క్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఎందుకు పుట్టాడో కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. క్రీస్తు శరీరధారి కాకమునుపు పరలోకంలో ఉన్నాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను అని మనం చదువుతున్నాం. ఆ వాక్యము అనగా ఏ వాక్యం? అక్కడ 1:1లో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఎవరి గురించి ఇక్కడ వ్రాయబడింది అంటే వాక్యమైన క్రీస్తును గూర్చి. జాగ్రత్తగా వినాలి, వాక్యమైన క్రీస్తును గూర్చి మనం ఏం చదువుతున్నాం? ఆయన ఆదిలోనే ఉన్నాడు, కలిగి ఉన్నది ఏదియు లేకముందే, కలుగకముందే ఆయన ఉన్నాడు అని చూసాం. ఎక్కడ? తండ్రి అయిన దేవుని యొద్ద. వాక్యము అనగా క్రీస్తు, యేసుక్రీస్తు వారికి ఉన్న నామాలలో వాక్యం అనేది ఒక నామం. వాక్యము ఆయన నామమే, జ్ఞానము ఆయన నామమే, ఇమ్మానుయేలు అన్నది ఆయన నామమే, యేసు క్రీస్తు అని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తని, బలవంతుడకు దేవుడని, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఎన్నో పేర్లు, ఎన్నో నామాలు పెట్టబడినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదిలో తండ్రి యొద్ద ఉన్న ఆయన ఈ సృష్టిలో ఏదీ లేనప్పుడు, సృష్టి కలగక మునుపు తండ్రి యొద్ద ఉన్న ఆయన శరీరధారి కావలసి వచ్చింది. ఆదిలో ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను అని మనం చూస్తున్నాం. దేవుని యొద్ద ఉన్న ఆయన శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో శరీరంతో పుట్టడం జరిగింది, ఈ లోకానికి రావడం జరిగింది. పుట్టాడు అన్న పదం కంటే ఈ లోకానికి వచ్చాడు అనే పదం ఇంకా ఎంతో విలువైనది, అర్థవంతమైనది. యేసుక్రీస్తు విషయంలో ప్రియమైన దేవుని వారలారా, ఆదిలో దేవుని యొద్ద ఉన్న ఆయన శరీరంతో ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చింది? ఈ సంగతి మనం తెలుసుకోవాలి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు పుట్టాడు అని ప్రపంచంలో ఎంతోమంది ఆనందపడుతున్నారు. ఏమండి, ప్రపంచంలో ఎంతోమంది గొప్పవాళ్ళు అని పిలువబడే వాళ్ళు పుట్టారు, వాళ్ళు చనిపోయారు, ఈరోజు మన కళ్ళ ముందు లేరు. ఇంతమంది ఎవరి జన్మదినాన్నైనా జరుపుకుంటున్నారా ఈరోజు భూమి మీద? గొప్పవాళ్ళుగా పేరు పొందిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ జన్మదినాన్ని ఇంతమంది జరుపుకోవడం లేదండి. కొంతమంది జన్మదినాలను కొన్ని ప్రాంతంలో ఉన్న వాళ్ళు జరుపుకుంటారు, కొంతమంది జన్మదినాన్ని వాళ్ళ వర్గం వాళ్ళు, వాళ్ళ జాతికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు జరుపుకుంటారు. కానీ యేసుక్రీస్తు జన్మదినాన్ని అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు జరుపుకుంటున్నారు, ఎక్కువ మంది ప్రజలు జరుపుకుంటున్నారు. మహాత్మా గాంధీ గారు ఈ భూమి మీద పుట్టారు, ఆయన దేశం కోసం త్యాగం చేసి మహాత్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. పుట్టుకతోనే మహాత్ముడు కాలేదు, ఆయన దేశం కోసం త్యాగం చేసి తన ప్రాణాన్ని అర్పించి మహాత్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. మహాత్మా గాంధీ పుట్టినరోజును మనం జరుపుకుంటున్నాం మన భారతదేశంలో మాత్రమే, కానీ మహనీయుడైన యేసుక్రీస్తు జన్మను భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు జరుపుకుంటున్నారు. కొన్ని కొన్ని దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్ వంటి దేశాల్లో క్రిస్మస్ జరపరండి అంటారు, కానీ ఆ దేశంలో కూడా ఏదో ఒక వీధిలో, ఏదో ఒక ఇంటిలో, ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా క్రీస్తు జన్మను జరుపుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఎంతోమంది బయటికి రాకపోయినా క్రీస్తు అంటే ఇష్టం కలిగిన వారు, క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు రక్షకునిగా,
ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో ఉన్న దాదాపుగా అన్ని దేశాలలో ఈ క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నారు ఇన్ని దేశాల వారు మళ్ళ ఒక రోజా రెండు రోజుల ఈ క్రిస్మస్ అడవడి నవంబర్ మాసం నవంబర్ నెల స్టార్ట్ అయ్యిందంటే 1వ తేదీ నుంచి అడవడి నేను ఈ మధ్య కాలంలో నవంబర్ లో చాలా సెమీ క్రిస్మస్ లకు వెళ్లి వాక్యం చెప్పాను సెమీ క్రిస్మస్ అని గ్రాండ్ క్రిస్మస్ అని ఐక్య క్రిస్మస్ అని యవనస్తుల క్రిస్మస్ అని స్త్రీల క్రిస్మస్ అని రకరకాల పేర్లతో క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు ఒక వేడుకగా ఎంత కాలం నవంబర్ 1 నుండి దాదాపుగా ఈ యొక్క క్రిస్మస్ ఆడవడి ఈ నెల చివరి వరకు ఉంటుందండి ఈ రోజుతోనే అయిపోదు ఈ నెల చివరి వరకు సుమారుగా ఒక 2 నెలల పాటు జరుపుకునే పండుగ వేడుక క్రిస్మస్ ఏమండి కొంతమంది ఈ రోజు క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటూ ఆయన బాధపెట్టే వాళ్ళు ఉన్నారు అది ప్రక్కకు పెడితే కొంచెం గర్వించదగిన విషయం ఏంటంటే ప్రపంచంలో క్రిస్మస్ ను ఎందరో జరుపుకుంటున్నారు ఎన్నో ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా మరి ఇంతమంది జరుపుకోవడానికి గల కారణం ఏంటి మనలాగే శరీరంతో పుట్టాడు కదా మనలాగే ఆయన రక్తమాంసములు కలిగిన దేహంతో పుట్టాడు ఎక్కడో ఇజ్రాయెలు దేశంలో ఒక చిన్న గ్రామమండి బెత్లెహేము గ్రామంలో జన్మించిన ఆయన ఈ రోజు ప్రపంచవ్యాప్తం ఎలా అయ్యాడు ఇంతమంది ఎందుకు ఆయన జన్మదినాన్ని జరుపుకోవాల్సి వచ్చింది ఆయనకున్న గొప్పతనం ఏంటి ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటని మనం ఆలోచిస్తే ఎవరిలో లేని గుణాలు కలిగిన వాడు యేసుక్రీస్తు ఎవరు చేయని త్యాగం ఈ సమాజం కోసం చేసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంత గొప్పవాడో ఈ ప్రపంచానికి సరిగా తెలియలేదండి ఆయన గురించి రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు ఏం రాశారో చూడండి రోమా పత్రిక 9:5 పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఎంత మంచి మాట అండి యేసుక్రీస్తును గురించి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెబుతున్న సంగతి ఏంటంటే ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడండి పితరులు వీరివారు అంటే ఇశ్రాయేలుల చరిత్ర మాట్లాడుతున్నాడు ఆయన పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు ఈ ఇశ్రాయేలులలో పుట్టాడు పుట్టిన ఈయనట సర్వాధికారి అయిన దేవుడు చెప్పండి ఆయన ఎవరు ప్రపంచంలో ఈ క్రిస్మస్ వేడుకను ఇంతమంది జరుపుకోవడానికి గల కారణం ఇన్ని దేశాలలో ఇంతమంది జనం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన సర్వాధికారము కలిగిన వాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు సర్వాధికారి సర్వాధికారి అయిన దేవుడు ఈ ప్రపంచంలో సర్వాధికారం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటారా ఎవరైనా అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారంటే ఒక ప్రాంతం వాళ్ళకు ఒక వర్గానికో వాళ్ళు అధికారులై ఉంటారు ఒక ప్రాంతానికో ఏమండి కానీ యేసుక్రీస్తు వారికి ఉన్న అధికారం ఏంటట సర్వాధికారి సర్వాధికారము కలిగిన దేవుడు మామూలు వ్యక్తి కాదు ఈయన అందుకే ఇంతమంది ఆయనను అంగీకరించగలిగారు ఆయనను ఇంతమంది స్వీకరించగలిగారు ఎంతమంది కన్నుల పండుగగా ఆయన జన్మదినాన్ని వేడుకగా జరుపుకోగలుగుతున్నారు ఆయన ఎవరు సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారి ఏమండి అన్నిటిపై అధికారం కలిగిన వాడు ఒకవేళ ఈ భూమి మీదనే సర్వాధికారం కలిగి ఉన్నాడు ఆయన అనుకుంటున్నారా భూమి మీదే కాదండి ఆయనకున్న అధికారం ఎక్కడెక్కడ ఉందో చూడండి వేటిపై అధికారం కలిగిన వాడో చూడండి ఒకసారి ఆయన మాటలు మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి ప్రియులారా ఆయన మాటల్లోనే ఆయన ఏంటో మనకు అర్థం కావాలి అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను
నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. భూమి మీదే కాదంట, పరలోకంలో కూడాటండి. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. పరలోకంలో ఉంది, భూమి మీద కూడా. ఇంకో లోకం మిగిలింది కదా, మరి అదే లోకం పాతాళ లోకం. దానిపై అధికారం ఉందా? దానిపై కూడా అధికారం కలిగిన వాడే. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో ప్రభువు మాట్లాడుతున్న మాట అండి ఇది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనం అంటున్నారంటే, పాతాళ లోకం అనేది ఎవరి ఆధీనంలో ఉంది? యేసుక్రీస్తు వారి ఆధీనంలో ఉంది. పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయంటే అధికారం కలిగిన వాడని అర్థం. తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటాయండి? ఇంటి తాళాలు ఇంటి యజమానుల దగ్గర ఉంటాయి. వాళ్ళు అధికారం కలిగిన వాళ్ళు. యేసుక్రీస్తుకు పాతాళము యొక్క తాళపు చెవులు కూడా ఇవ్వబడ్డాయంటే పాతాళ లోకంపై కూడా అధికారం ఆయనకు ఉంది. ఎక్కడెక్కడ ఉంది ఆయనకు అధికారం చెప్పండి? పరలోకమందును, భూమి మీదను, అటు పాతాళంలోను. ముల్లోకాలలో అధికారం కలిగిన వాడు ఎవరిచ్చారు? తండ్రి అయిన దేవుడు ఆ అధికారాన్ని ఆయనకిచ్చాడు. అన్నిటిపై అధికారం కలిగిన వాడండి. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరుంటారు? శతాధిపతి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక విషయం అడిగాడండి. అయ్యా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు, అతనిని నీవు స్వస్థపరచాలి అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను నీ ఇంటికి వస్తానన్నాడండి. నేను నీ ఇంటికి వస్తానన్నప్పుడు ఆయన అన్నాడు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నేను కూడా అధికారమునకు లోబడిన వాడని అంటున్నాడు. చూడండి, అధికారం గురించి మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 8వ వచనం నుండి, ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు, నేను కూడా అధికారమునకు. అధికారం గురించి మాట్లాడుతున్నాడు చూడండి. నేను కూడా, నీకెలాగైతే అధికారం ఉందో నాకు కూడా అధికారం ఉంది. నా అధికారం ఏపాటిదంటే చాలా చిన్నది, కొద్ది దానిపై అధికారం కలిగిన వాడిని నేను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకడిని రమ్మంటాను నా అధికారంతో, ఒకడిని పొమ్మంటాను. రమ్మంటే వచ్చును, పొమ్మంటే పోవును. అంటే తనకున్న అధికారం ఏంటో, యేసుక్రీస్తుకున్న అధికారం ఏంటో తెలుసుకోగలిగాడు. తనకున్న అధికారాన్ని చూసుకుంటున్నాడు, ప్రభువుకున్న అధికారాన్ని గూర్చి పొగుడుతున్నాడండి. అయ్యా, నాకు ఒక అధికారం ఉంది 100 మంది మీద. శతాధిపతి కదండి, 100 మంది సైనికులపై అధికారి ఈయన, 100 మంది రోమా సైన్యానికి అధికారి, శతాధిపతి, 100 మందికి అధిపతి. ఈ 100 మందిపై అధికారం కలిగిన వాడు. ఈ 100 మందిలో ఎవరిని పిలిచి ఏం చేయమన్నా చేస్తారట. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. కానీ నీకున్న అధికారం గొప్పది, నువ్వు సర్వాధికారివి. నీవు నా దాసుల్లో ఉన్న రోగాన్ని కూడా స్వస్థపరచగలవు. నాకున్న అధికారంతో దాసుని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. రోగమా రమ్మంటే రాదు, రోగమా పొమ్మంటే పోదు. నీవు సర్వాధికారివి గనక నా దాసుని స్వస్థపరచాలయ్యా అని వేడుకుంటున్నాడండి. ఆ మాటలు విన్న తర్వాత యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులో కూడా ఇలాంటి విశ్వాసము కలిగిన వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదన్నాడండి. యేసుక్రీస్తుకున్న అధికారం ఏంటి? సర్వాధికారం. భూమి మీద, అటు పరలోకంలో, పాతాళంలో, ముల్లోకాలలో అధికారం కలిగిన వాడు ఎంతటి మహనీయుడండి. ఇంకా చెప్పాలంటే దేవునితో సమానుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
ఆయన ఏంటో చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన ఎంతటి గొప్పవాడో చూడండి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నారు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పి ఆయన మనసు ఏంటి అసలు ఆయన ఏంటట ఆయన దేవుని స్వరూపం అదృశ్య దేవుని స్వరూపం అదృశ్య దేవుని స్వరూపం దేవుని స్వరూపము గలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట పరలోకంలో ఆయన స్థితి ఏంటి పరలోకంలో ఆయన పరిస్థితి ఏంటి తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్నాడట తండ్రి అయిన దేవునితో సమానమైన అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు దేవునితో సమానుడుగా ఉండి అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మనలాంటి దేహంతో ఈ లోకానికి వచ్చాడండి ఎంత తగ్గించుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు ఎంత ఉన్నతమైన స్థితి నుంచి ఎంత తక్కువ స్థాయిలోకి వచ్చాడండి ఎవరైనా ఒక ప్రభుత్వం ఉద్యోగం కలిగిన వాళ్ళని మనం చూస్తుంటాం ప్రమోషన్ల మీద ఒక్కొక్క స్థానాన్ని అధిగమిస్తూ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళే వాళ్ళని చూస్తాం మనం కానీ యేసుక్రీస్తు అలా కాదు ఉన్నతమైన స్థితి నుండి చాలా తక్కువ స్థాయిలోనికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడండి దాసుని స్వరూపం అట మరలా రాజ స్వరూపం కూడా కాదు దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విదేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు తన్ను తాను ఏం చేశాడు యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకతలు చూడండి ఈరోజు ప్రపంచంలో ఎందరో ఆయనను విశ్వసించారంటే ఎందరో ఆయనను సేవిస్తున్నారు అంటే ఎందరో ఆయనను అంగీకరించి ఆయనను సొంత రక్షకునిగా ఈరోజు కలిగి ఉన్నారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా ఆయనలో ఉన్న ఈ గొప్పతనాలేనండి ఆయన సర్వాధికారము కలిగినవాడు అంతేకాదు దేవునితో సమానముగా ఉండి మనలను కాపాడడం కోసం ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు ప్రపంచానికి ఇదే నచ్చింది అందుకే యేసుక్రీస్తుని ఈరోజు అనేక మంది వెంబడిస్తున్నారు ఆయన జన్మదినాన్ని అనేక మంది జరుపుకుంటున్నారు అనేక దినాలుగా మన జన్మదినం వచ్చిందనుకోండి ఎన్ని రోజులు జరుపుకుంటాం ఏదో కేక్ తెచ్చుకుంటాం ఒక గంట రెండు గంటలు హడావడి చేస్తాం ఇంతే సంగతులు చిత్తగించవలను ఇక రెండో రోజు ఉండదు మరి యేసుక్రీస్తు జన్మదినాన్ని ఇన్ని రోజుల పాటు జరుపుకుంటున్నారంటే ఆయన ఎంతటి గొప్ప మహనీయుడు మంచిదే ఇంతవరకు బాగుంది మరి శరీరధారిగా పరలోకము నుండి శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు శరీరధారిగా ఈ లోకంలో ఎందుకు పుట్టాడు ఈ కారణాలు కొన్నింటిని మనం చూద్దాం యేసుక్రీస్తు వారు జన్మించడానికి కారణాలు ఏంటో మన వాళ్ళకి ఒకటి రెండు తెలుసు కానీ ఎక్కువ తెలియదండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చెనని కంఠోపాఠంగా చెప్తారు ఈ వాక్యాలను కానీ ఆయన ఈ లోకానికి రావడానికి ఎన్నో కారణాలు కొన్ని వందల కారణాలు ఉన్నాయండి ఎన్ని రోజులైనా ఆయన రావడానికి కారణాలు మనం చెప్పుకోవచ్చు ప్రియులారా ఆయన కారణ జన్ముడు ఆయన జన్మకు ఎన్నో కారణాలు అందులో కొన్ని కారణాలు నేను చెప్తాను శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఎందుకు పుట్టవలసి వచ్చింది ఆయన ఈ లోకానికి ఎందుకు రావలసి వచ్చింది అంటే ఒక వాక్యం చదువుదామండి అక్కడ మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు వచ్చాడు లూకాసు వార్త ఇది యెషయి గారు తన గ్రంథంలో రాసిన మాట యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనే తన గురించి చదువుకుంటున్నాడు తన జన్మకు కారణాన్ని ఆయనే చదువుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటను లూకాసు వార్త 4వ అధ్యాయం 16 నుండి చూడండి లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనము నుండి చూడండి తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలబడ్డాడటండి
మనం ఎలాగూ మందిరంలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని చదవడానికి నిలబడతామో ఆయన కూడా చదువుటకు నిలబడినప్పుడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది ఆయన గ్రంథము విప్పగా ఆయన గురించి రాయబడిన సందర్భమే తీశాడు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పబడిన సందర్భం అండి ఆయన ఈ లోకానికి ఎందుకు రావాలో ఆయన రాకముందే కదండి యెషయా గ్రంథం రాయబడింది ఇంకా 700 సంవత్సరాల తర్వాత ఆయన ఈ లోకంలో శరీరధారిగా పుడతాడని తెలుసుకొని యెషయా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవచించారు ఆయన చెబుతున్న మాట ఏంటి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలో ఉన్న వారికి విడుదల గ్రుడ్డి వారికి చూపు ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను అంటే యేసు ఈ లోకానికి రావడానికి ఎన్ని కారణాలు ఉన్నాయండి అక్కడ మనం ఇక్కడ నిలబడి ఆలోచించాలే గాని పాఠం అంతా ఇక్కడే ఉంటుంది అసలు ఎన్ని కారణాలండి ఎన్ని కారణాలతో ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఏమన్నాడు మళ్ళా చదవండి ఆ మాటలు ఆయన ఎందుకు వచ్చాడు బీదలకు సువార్త ఎందుకటమ్మా బీదలకు సువార్త ప్రకటించడానికట ఒకటి బీదలకు సువార్త ప్రకటించుటకును చెరలో ఉన్నారట చాలామంది చెరలో ఉన్న వారికి విడుదలను కళ్ళు లేని గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన ఆ పరలోకమందున్న తండ్రి నన్ను పంపించాడు బీదలకు సువార్తట ఏంటి బీదలకు సువార్త ఇంతకు బీదలు ఎవరు వాక్యము లేనివాడు బీదవాడు మరి వాక్యం కలిగినవాడు చెప్పాలి వాక్యం కలిగినవాడు ధనవంతుడు బీదలను ధనవంతులుగా చేయడానికి వచ్చారట అక్కడ ఉన్న మాట అదే బీదలకు సువార్త ఎవరికి సువార్త మన వాళ్ళకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక బీదల కోసం వచ్చాడు ఆయన బీదల దేవుడు ఆయన అని చెప్పి చెప్పారండి కాబట్టి ఎవరైనా సరే బైబిల్ తీసుకొని ఏ ఊరైనా వెళితే మీ వాళ్ళు కింది బజార్లో ఉన్నారు వెళ్ళిపోని అంటున్నారు బీదవాళ్ళు ఎక్కడ ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళు కింద బజార్లో ఉన్నారు వెళ్ళు అంటున్నారండి కింద బజార్లో ఉన్నవాళ్ళు అయినా బీదలు పై బజార్లో ఉన్నవాడు బీదవాడు కాదా వాక్యము లేని ప్రతి ఒక్కడు బీదవాడే బీదలకు సువార్త అన్నాడంటే బీదవాడెవడో అక్కడే ఉంది వాక్యము సువార్త లేనివాడే బీదవాడు ఈరోజు మనం భౌతికంగా ఆలోచిస్తే వాక్యం కలిగిన మనకు పెద్ద ధనమేమీ లేదు భౌతికంగా మనం బీదవాళ్ళుగానే ఉన్నాం కానీ చాలామంది లోకంలో ఉన్న వాళ్ళు కోటీశ్వరులుగా కనబడుతున్నారు మనకి కానీ వాళ్ళు దేవుని దృష్టిలో ఎవరో తెలుసా బీదవాళ్ళండి మరి మనమెవరు మనము ఐశ్వర్యవంతులం సమస్త జ్ఞానములోను ఎందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలు మీరు చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను మీరు ఐశ్వర్యవంతులు అయితిరి అన్నాడండి ఐశ్వర్యవంతులు అవుతారు కాదు ఆల్రెడీ మనల్ని ఏం చేశాడట ఆయన ఐశ్వర్యవంతులుగా చేశాడట ఎందులో సమస్త జ్ఞానములో సమస్త ఉపదేశములో దేవుని పిల్లలారా ఈ వాక్యాన్ని కలిగిన మనం ఎవరో తెలుసా బీదవాళ్ళం కాదండి మనం ఈ వాక్యాన్ని కలిగిన మనం ఐశ్వర్యవంతులం ప్రభు మనల్ని ఏం చేశాడు ఐశ్వర్యవంతుల్ని చేశాడు ఒక మాట ఆయన గురించి చదవండి ఏమండి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉందండి 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ఎవరట ఆయన ధనవంతుడట ఆయన ధనవంతుడట అండి ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులుగా కావలెనని
మీ నిమిత్తమే దరిద్రుడైపోయాడు. మనలను తన దారిద్ర్యం వలన ధనవంతులుగా చేయుటకు ధనవంతుడైన క్రీస్తు మన నిమిత్తము దరిద్రుడయ్యాడట. ఏంటండి ఆయన ధనవంతుడా? యేసుక్రీస్తు ధనవంతుడా? అసలు ఏం తక్కువ అండి ఆయనకి? ప్రపంచాన్ని నిర్మాణం చేసిన వాడు ఆయనకి ఏం తక్కువ? ఈ భూమిలో బంగారాన్ని పెట్టినవాడు, ఈ భూమిలో విలువైన వస్తువులను పెట్టినవాడు, ఈ సృష్టికి ప్రధాన శిల్పి, ఆయనకు తెలీదా ఏమి ఎక్కడుందో? ఈ ప్రపంచంలో ఉన్న విలువైన వస్తువులు ఆయన సొంతం. సముద్రంలో ఎక్కడో చేప నోట్లో ఉందంట షెకెలు. పన్ను కట్టడానికి పైసలు లేవు జేబులో. ఎక్కడ ఏముందో ఆయనకి తెలుసు. పేతురును పిలిచాడు, వెంటనే గాలం తీసుకుని సముద్రానికి వెళ్ళన్నాడు. వేయి గాలం వేయి అన్నాడు. మొట్టమొదట చేప పడుతుందన్నాడు. ఆ చేప నోరు తెరిచోడమన్నాడు. అందులో ఒక శకలు ఉంటుందన్నాడు. నీకు ఒక అరశకలు, నాకు ఒక అరశకలు పన్ను కట్టమన్నాడు. ఈ ప్రకృతిలో ఏది ఎక్కడుందో ఆయనకే తెలుసు. ఎందుకంటే దానిని పెట్టినవాడు ఆయనే కనుక. ఎంత గొప్పవాడండి ఆయన. ఆయన ధనవంతుడుగా ఉండి ఆయనకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ? ఐదు రొట్టెలనే, ఐదు రొట్టెలు రెండు చేపలను 5,000 మందికి పంచిన ఒక గొప్ప మహనీయుడు కదా. 5,000 మంది పురుషులేనట. మళ్ళీ స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అక్కడ. మళ్ళీ మిగిలింది 12 గంపలట. ఎంత గొప్ప మహనీయుడండి. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మంది పురుషులకు ఆహారంగా మార్చి ఇచ్చాడంటే ఆయన ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు. ఇలాంటి కార్యాలు ప్రపంచంలో ఎవరైనా చేయగలిగారా? ఆయన ధనవంతుడండి, ఆయనకేం తక్కువ. కానీ ఈ లోకంలో ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే దరిద్రుడుగా. ఆయన ఒకరోజు అన్నాడు, ఒక వ్యక్తి సువార్తకు రమ్మని పిలవగానే ఏమండి, ఒకడేమో ఇంటి దగ్గర పర్మిషన్ కావాలన్నాడు. ఇంకొకడేమన్నాడంటే నీవు అసలు ఆయన అతను అడగలేదు, నీవెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. ఒకడేమో అడిగితే పర్మిషన్ కావాలన్నాడు, ఇంటి దగ్గర సెలవు పుచ్చుకొని వస్తానన్నాడు. ఒకడేమో ప్రభువు నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తానన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చుకోవడానికి చోటు లేదు. ఆ మాట అనగానే అతను ఏమనుకొని ఉంటాడు, అయితే కొంచెం ఆలోచించాలి ప్రభు, నీ వెంట రావాలంటే. నేనేదో మంచి మంచి పరుగుల మీద పడుకుంటున్నావు అనుకుంటున్నాను, మంచి మంచి భవనాల్లో ఉంటున్నావు అనుకుంటున్నాను, మంచి మంచి భోజనాలు చేస్తున్నావు అనుకుంటున్నాను, నీ దగ్గరుంటే ఏ కొరతలు ఉండవు అనుకుంటున్నాను, ఇదే నీ పరిస్థితి, తలవాల్చుకోవటానికి కూడా చోట్లేదట. ఇప్పుడు వస్తావా అని అంటాడు ఆయన. అయితే కొంచెం ఆలోచించుకొని వస్తాలే అని ఉంటాడు. ఆలోచించండి, ఏంటండి ఆయనకు అసలు ఏమీ లేదు ఈ లోకంలో, కానీ ఆయన ధనవంతుడు. ధనవంతుడైన ఆయన దరిద్రుడుగా ఈ లోకంలో ఎందుకు బ్రతికాడంటే మనలను తన దారిద్ర్యం వలన ధనవంతులుగా చేయుట చేశాడా? ఏమండి ఈ లోకంలో ఆయనే అన్నీ సంపాదించుకొని ఉంటే ఆయన నమ్మిన మనం ఆయన్నే మాదిరిగా పెట్టుకొని ఇక ఇదే జీవితం సంపాదనే దేయం అన్నట్టుగా బ్రతకం? అసలు ఆయన ఏమీ లేనివాడుగా బ్రతికితేనే ఆయనే మనకు మాదిరిని చెప్పబడుతున్నా. ఈరోజు లోక సంపాదన కోసం పరుగులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మన మనసెరిగిన ప్రభు ఈ లోకంలో ఏమీ లేనివాడుగా ఆయన ఎందుకున్నాడంటే తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేయటం. ఏ విధమైన ధనవంతులుగా చేశాడంటే సత్యమైన ధనాన్ని మనకిచ్చి ధనవంతులుగా చేశాడు. లూకా సువార్త ఏ ధనమో చూడండి, అది ప్రభు మనకిస్తున్న ధనమేంటి? లూకా సువార్త 16:11 16:11 కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేతురు అన్నారండి. ఇక్కడ 2 ధనాలు. అన్యాయపు సిరి అంటే రోజు మనం వాడుకుంటున్నామే ఏమండి, మనం సంపాదించుకునే ధనం, అది అన్యాయపు సిరట దాని పేరు. ఈ అన్యాయపు సిరి విషయంలోనే మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనమును మీకు ఎవరు వశం చేస్తారు? సత్యమైన ధనం, సత్యము అంటే వాక్యం, అంటే వాక్యాన్నే మనకు ఆస్తిగా ఇచ్చాడండి. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ అపోస్తులకు మాటలు ఇచ్చిపోడంట. ఏమిచ్చిపోయాడు? తండ్రితో అంటాడు ఆయన, నీ మాటలనే వారికిచ్చి
నేనొస్తున్నాను తండ్రి లోకం పుట్టినప్పుడు నాకు ఏ మహిమ అయితే నీ దగ్గర ఉందో ఆ మహిమతో నన్ను మహిమపరచమన్నాడు ఏమి ఇచ్చాడు వాళ్ళకి మాటలు ఇచ్చాడు ఒకవేళ భూ సంబంధంగా వాళ్ళని ధనవంతులుగా చేయాలంటే పెద్ద లెక్కేమీ కాదు నేను వెళ్ళిపోతున్నాను వెతుకోండి ఆయన పలానా ప్రాంతంలో మీకు విలువైన వస్తువులు దొరుకుతాయి గొప్పోళ్ళు కండి అని చెప్పేవాడు ఆయన కానీ దానివలన వాళ్ళు పరలోకానికి రాలేరు కేవలం వాక్యం వలన మాత్రమే పరలోకానికి రాగలరు గనక సత్యమైన ధనం వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయాడండి అంటే వాక్యంలో మనల్ని ధనవంతులుగా చేయాలనుకున్నాడు సువార్తనగా వాక్యం బీదలకు సువార్త ప్రకటించుటకు అంటే సువార్త ప్రకటించి ఈ వాక్యాన్ని ఇచ్చి బీదలైన వాళ్ళను ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇప్పుడు మనం ఎవరు వాక్యాన్ని కలిగిన మనమంతా ఎవరం అండి ఒకసారి చెప్పండి మీరంతా ఎవరు ధనవంతులు ఎవరో కొంచెం గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇంటి దగ్గర పరిస్థితులు బాగాలేవు కూర్చోడానికి తిన్నగా కూర్చోడానికి పీట కూడా లేదు నేనేం చెప్పుకోవాలి ధనవంతుడు అనుకుంటున్నారు మీకు పీట లేకపోయినా మీకు మంచం లేకపోయినా మీకు కంచాలే సరిగా లేకపోయినా మనమంతా ఎవరమో తెలుసా ఈ వాక్యాన్ని కలిగిన మనం ధనవంతులం నన్ను పనిగట్టుకుని ఒకడు అడిగాడండి ఏం విజయరావు గారు ఎప్పుడు చూసినా ఎంత హడావడిగా అబ్బా ఎంత హంగామాగా వెళ్ళిపోతున్నావు ఏంటి ఏంటి ఇలా వెళ్ళిపోతున్నావు ఎంత ఉంది నీకని అడిగాడండి నేనప్పుడు అన్నాను అసలు నాకెంత ఉందో నాకే తెలియదన్నా నాకెంత ఉందో నాకు తెలియదన్నా అతను ఏమన్నాడు తెలుసా నేను అనుకుంటూనే ఉన్నా అంత ఉందని అన్నాడు మనం లేని వాళ్ళం కాదండి ఉన్నవాళ్ళం అండి ప్రభు మనల్ని ఏం చేశాడు ధనవంతుల్ని చేశాడు బీదలకు సువార్త ఒకప్పుడు మనం బీదవాళ్ళమే వాక్యం తెలియనప్పుడు ఈరోజు మనం ఐశ్వర్యవంతులం చెప్పుకోండి గర్వంగా నా దేవుడు నన్ను ఐశ్వర్యవంతులుగా చేశాడని అది లేదు ఇది లేదని చెప్పకండి చాలా అవమానం ఎందుకంటే ఒక ప్రక్క మనల్ని రాజులైన యాజకులు అన్నాడు రాజులు ఎప్పుడైనా భోజనం లేదు బట్టలు లేవు ఇల్లు లేదు మంచం లేదు కంచం లేదు అంటారా ఒకవేళ రాజు ఈ మాట అంటే మనం ఏమంటాం నువ్వు రాజు అసలు నీ స్థితి ఏమైనా నీకు అర్థమవుతుందా అని అంటాం మనం ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే బీదలైన మనలను ధనవంతులుగా చేయడానికి రెండవది చెరలో ఉన్న వారికి విడుదల అన్నాడు చూడండి అక్కడ బీదలకు సువార్త చెరలో ఉన్నవారికి విడుదల చెరలో ఉన్నవాళ్ళెవరు పేతురు మొదటి పత్రిక 3:20 దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆ మాట చూడండి చెరలో ఉన్న వాళ్ళకి విడుదల చేయడానికి వచ్చాడు కదా ఆయన నోవాహు కాలంలో ఓడ సిద్ధపరచబడుతుందట ఆ కాలంలో చెరలో ఉన్నారట కొందరు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి వాక్యం ప్రకటించాడట ఏ దినాలలో పూర్వము నోవాహు దినాల్లో అంతేనా ఏ దినాలనండి నోవాహు దినాల్లో ఒక ప్రక్క ఓడ సిద్ధపరచబడుతుందట ఓడ సిద్ధపరచబడుతుండగా ఆయన అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి వాక్యమును ఇంతకీ చెరలో ఉన్న వాళ్ళకు వాక్యం చెప్పాడా అమ్మ వినండి చెరలో ఉన్న వారికి విడుదల చేయటానికి వాళ్ళకు వాక్యం ప్రకటించాడట చెరలో ఉన్న వాళ్ళ యొద్దకు వెళ్ళి ఈ మాట చెరలో ఉన్న వాళ్ళ యొద్దకు వెళ్ళాడు అనగానే చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే పాతాళ లోకంలో ఉన్నవాళ్ళే చెరలో ఉన్నవాళ్ళు ఎందుకంటే ఆత్మల యొద్దకు అన్నాడు కదా చెరలు అంటే పాతాళంలోకి వెళ్ళిన వాళ్ళు శరీరాలు వదిలిపెట్టి ఆత్మలుగా వెళ్ళిపోయారు గనక ఆత్మలు అనేవాళ్ళు పాతాళంలో ఉంటారు గనక పాతాళం అనే చెరలో ఉన్నవాళ్ళకు ప్రకటించడానికి వాక్యం ప్రకటించడానికి వెళ్ళిపోయాడు హో అని చెప్పారండి అంటే చరణగా పాతాళం అనుకున్నారు చరణగానే ఏమనుకున్నారు పాతాళం నేను ఒక మాట అడుగుతానండి పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ బాధపడుతున్న వాళ్ళకి యాతనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళకు వాక్యం అవసరమా చెరలో ఉన్న వాళ్ళకి విడుదలనగానే చాలామంది సేవకులు ఎలా చెప్తున్నారంటే చెరనగానే పాతాళంలో యాతనకరమైన చోటు ఉంది ఆ చెరలో బంధించబడిన వారి వద్దకు ప్రభు వెళ్ళి వాక్యం చెప్పాడని ఓ వేదికల మీద పెద్దగా చెప్తున్నారు నేను ఒక మాట అడుగుతున్నాను సూటిగా పాతాళంలో యాతనకరమైన స్థలంలో ఉన్నవాడికి దేవుని వాక్యం అవసరత ఉన్నదా ఉందో లేదో వాళ్ళని అడుగుదాం మీకు వాక్యం కావాలా అని వాళ్ళని అడుగుదాం ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి అని
మీరనుకుంటున్నారా? ఉన్నారు. ఒక్కసారి యోబు గ్రంథము 21:13 చూడండి. యోబు గ్రంథము 21:13 నుంచి చూడండి. వారు అంటే భూమి మీద ఉన్నవారు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. ఈ భూమి మీద మరణించిన తర్వాతట ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చనిపోయిన తర్వాత ఎంతసేపులో వెళ్తామండి మనం? చనిపోయిన తర్వాత ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళే సమయం ఎంత అంటే ఒక్క క్షణం. క్షణం అంటే రెప్పపాటున కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దట? మరణించిన వాడి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళం. వారు వారు కొంచెం ఆగుదాం. వారు అంటే వారంటే ఎవరు? పాతాళమునకు ఒక క్షణంలో దిగినోళ్ళు. పైన ఉంది కదా, భూమి మీద శ్రేయస్సు కలిగి తమ దినాలు గడిపారు, మరణించి ఒక క్షణంలోనే పాతాళానికి. పాతాళానికి వెళ్ళాలంటే మరణించాలి కదండి. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడు ఎవడు? అంటే మరణించిన వారు పాతాళానికి వెళ్తారని మనకు అర్థమైంది. ఇప్పుడు వీరు పాతాళానికి వెళ్ళిన వీరు ఏమన్నారు చూడండి. వారు దేవుడితో అంటున్నారు, అయ్యా దేవా, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు. చూసారా? వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారు? పాతాళములో ఉన్న మానవులారా, వేదన పడుతున్న వారలారా, మీకేమైనా వాక్యం కావాలంటే మాకు అసలు అవసరమే లేదు. ప్రస్తుతం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం చెప్పినా మాకు అవకాశం లేదు ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళడానికి. పరదయసుకు పరలోకానికి వెళ్ళే అవకాశం మాకు లేనప్పుడు ఆ వాక్యం మీరు చెప్పి ప్రయోజనం ఏంటి మాకు? దేవుడితో అంటారట, దేవా, నీవు నీ మార్గములను గూర్చి బోధించవలసిన అవసరత మాకు లేదు, మాకు అక్కరలేదు నీ జ్ఞానం. ఆ తర్వాత అసలు నువ్వు కనబడుతుంటే మాకు ఇంకా బాధేస్తుంది, ఎందుకు ఆయన కోసం బ్రతకలేకపోయామా భూమి మీద ఉన్నప్పుడని. కొంచెం నువ్వు అలా తప్పుకుంటే బాగుంటుంది కనబడకుండా. మా బాధ లేదు, మేము ఎక్కడ పడతాం? మమ్మలను విడిచిపొమ్మని దేవునితోనే చెప్తారట పాతాళంలో ఉన్నవాళ్ళు. ఆ తర్వాత మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు? మేము ఆయనకు ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకు లాభమే లేదు. అంటే ప్రార్థన వలన లాభం లేదు వాక్యం వలన? పాతాళానికి వెళితే ప్రార్థన వలన లాభం లేదు. ఏమంటే పాతాళానికి నా యాతనకరమైన స్థలంలోకి పోయినోడు ప్రార్థన చేసిన సుఖమేమని చెప్పండి? ఇటు ప్రార్థన వలన ప్రయోజనం లేదు, దేవుని జ్ఞానం వలన వాడికి ప్రయోజనం. ఎందుకంటే ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేడు. ఒక్కటే చెబుతున్నానండి, పాతాళానికి వెళ్ళకముందే ఈ జ్ఞానాన్ని బాగా నేర్చుకోండి. పాతాళానికి వెళ్ళకముందే దేవుడికి ప్రార్థన బాగా చేయండి. దేవుణ్ణి అనుసరించి బ్రతకండి. కన్ను మూసామా? ఇక మనకు జ్ఞానం ఒకవేళ అక్కడికి వెళ్ళినా ఎవరు ప్రకటించరండి, ఎవరు ప్రకటించే అవకాశం కూడా లేదు. ఒక సందర్భం నేను చెప్తాను మీకు. ధనవంతుడు యాతనకరమైన స్థలంలో బాధపడుతున్నాడు కదా, బాగా నాలుక ఎండిపోతూ ఉంది, దాహం దాహం అంటూ అబ్రహాము గారిని పిలిచాడు. తండ్రి అయిన అబ్రహామా, అబ్రహాము రూమును ఎవరు కనపడుతున్నారు? లాజరు కనపడుతున్నాడు. లాజర్ను పంపించయ్యా, తన వేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆయనను పంపించన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నాయనా, ఇక్కడ ఈ లోకంలో పరిస్థితులు నీకు ఎంతవరకు ఏం అర్థం కాల, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. ఈ పాతాళ లోకంలో పరదేశును చూస్తున్నావు కదా మమ్మల్ని, అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి అసలు వీలే లేదు. పాతాళంలోనే ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేరట. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది, ఇక ఈ పాతాళంలో ఈ నరకాగ్నిగుండం నుంచి నన్ను తప్పించే వాళ్ళు ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు లేరు, ఇక నాకు అసలు అవకాశమే లేదు, ఇక నా బ్రతుకంతా ఇక్కడ కాలిపోవలసింది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఒక్కసారి భూమి మీద ఉన్న తన సహోదరులు గుర్తొచ్చారండి. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికైనా వాక్యం చెప్పడానికి ఎవరిని పంపమంటాడండి? లాజర్ని. ఎందుకంటే లాజర్ అయితే కరెక్ట్గా చెబుతాడు. అయితే ఆయన అన్నాడు, నాయన ఈ లోకంలో నుండే ఇక్కడి నుంచి అక్కడికి రావడానికి వీలు లేకపోతే పాతాళాన్ని వదిలిపెట్టి భూలోకానికి ఎలా వెళతాడు లాజరు? కుదరదు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు. ఈ మాటలని నేను ఎందుకు చెబుతున్నానంటే
పాతాళంలో ఉన్న వాళ్ళకు జ్ఞానం అవసరం లేదండి. అసలు వాక్యం ప్రకటించాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ప్రకటించననగానే వీళ్ళు ఏం చెప్తున్నారు, చాలామంది పాతాళంలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళి ప్రభు వాక్యం ప్రకటించాడు ఓ అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? చెరలో ఉన్న వారికి విడుదల. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి మాటది, అంతే కదండి, బీదలకు సువార్త ప్రకటించడానికి. నెక్స్ట్ చెరలో ఉన్నవారి యొద్దకు, చెరలో ఉన్నవారికి విడుదల. ఎక్కడున్నారు చెరలో ఉన్న వాళ్ళు? అంటే భూమి మీద ఉన్నారు. అందుకే ఆయన భూమి మీదకి వచ్చాడు శరీరధారిగా. శరీరధారిగా భూమి మీదకి ఎందుకు వచ్చాడో చెప్పబడిన మాట, చెరలో ఉన్నవారికి విడుదల. చెరలో ఉన్నవాళ్ళు ఎవరు? భూమి మీద ఉన్నవాళ్లే చెరలో ఉన్నారు. ఇంతక చెరలో ఉన్నది ఎవరు అంటే పాపమనే చెరలో ఉన్నవాళ్ళు, అవిధేయులుగా బ్రతుకుతున్న వాళ్ళు. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, అంటే దేవుని మాట వినక దేవుని కోసం బ్రతకక. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞతిక్రమమే పాపం కదండి. అంటే దేవునికి అవిధేయులుగా ఉంటూ దేవుడు చెప్పిన మాట వినకుండా బ్రతుకుతూ పాపులుగా ఉన్న వారి యొద్దకు వెళ్ళి ఆత్మరూపిగా అంటే ఏంటి, కనబడకుండా వెళ్ళాడు. ఆత్మ కనబడదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టకమును ఉన్నాడు, ఆయన ఆత్మగా ఉన్నాడు కనుక ఆత్మరూపిగా వెళ్ళాడు. మరి ఆత్మల యొద్దకు వెళ్ళాడని ఎందుకు రాయబడింది? ఆత్మలు అనగా మనమేనండి. మనిషి అంటేనే ఆత్మ, మనిషి అంటే శరీరం కాదు. మనిషి అంటే ఆత్మ, మనిషి అంటేనే ఆత్మ. విజయరావు అనే నేను మీకు కనబడడం లేదు. మీరు నాకు దేవుడు ధరించిన దేహాన్ని మాత్రమే చూస్తున్నారు. మీరు అసలైన విజయరావు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి అంటుంది, ఎన్ని సంవత్సరాలైందో అయ్యగారు మా ఆయనతో కాపురం చేయబట్టి ఇంతవరకు ఆయన నాకేంటో అర్థమే కాలేదు. నీకేం అర్థమవుతాడు? పెళ్లి సూపులు తీసుకొచ్చి కూర్చోబెడితే ఏదో ఒకటి రెండు సార్లు అలా చూసి సరిపోయాడు. రంగు బాగుంది, ఎత్తు బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇక డోకా లేదనుకున్నావు. కానీ లోపల ఎలా ఉన్నాడో తెలుసుకోలేకపోయావుగా. నువ్వు చూడటానికి వెళ్ళినప్పుడే, అతన్ని చూసేటప్పుడే ఈయనకి వాక్యం అంటే ఆశ ఉందా, దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉందా, భయభక్తులు గలవాడేనా, నన్ను ముంచుతాడా, నన్ను బాగు చేస్తాడా, ఇవన్నీ చూసుకోవాలి. నిండా మునిగిన తర్వాత ఏడిసే సుఖమేముంది? దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళు భేదవాళ్ళుగా అంటే భౌతికంగా వాళ్ళకి ఏమి లేకపోయినా పర్లేదండి, వాళ్ళే అసలు శిశులైన దేవుని పిల్లలు. చెరలో ఉన్నవారికి విడుదలంటే పాపమనే చెరలో ఉన్నవారిని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మల యొద్ద కనగానే ఏదో అనుకోకండి, మనమంతా ఆత్మలమే. మనిషి అంటేనే ఆత్మ, మనిషి అంటేనే ఆత్మ. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడట. ఇటు వాడ సిద్ధం చేయబడుతుంది. చెరలో ఉన్న ఆత్మలు ఎవరంటే ఆ నోవహు దినాల్లో ఉన్న ప్రజలే. వాళ్ళ యొద్దకు వెళ్ళి వాక్యం ఎలా ప్రకటించాడు? నోవహు ప్రకటిస్తున్న వాక్యమే యేసుక్రీస్తు. ఆత్మ కనబడదు కదా, అంటే నోవహులో ఉండి ఆయన వాక్యాన్ని ప్రకటించారు. నోవహు గారి పని ఏంటండి? ఇటు వాడగట్టాలి, వాక్యం చెప్పాలి. వాడగడుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు. వాడగడుతున్నాడు, వాక్యం చెబుతున్నాడు. ఆయన చెప్పే వాక్యమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వాక్యాన్ని విభజించడం తెలియక రకరకాల ఇబ్బందులు పడుతున్నారండి. అసలు పాతాళంలో ఉన్న వాళ్ళకి అసలు వాక్యం అవసరమే లేదు. ఎవరికి అవసరం అంటే భూమి మీద ఉన్నోడికి అవసరం. ఆ చెరలో ఉన్నవాళ్ళు భూమి మీదే ఉన్నారు కనుక భూమి మీదకు శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గ్రుడ్డివారికి చూపు. గ్రుడ్డివారంటే ఆత్మ సంబంధమైన నేత్రాలు, కళ్ళు కనిపించని వారు. ఆత్మ సంబంధమైన గ్రుడ్డి వాళ్ళని, వారి మనోనేత్రములను వెలిగించడానికి వచ్చాడు. నలిగిన వారిని విడిపించుటకు, అపవాది చేత నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకు, మంచి దినాలను ప్రకటించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభు యొక్క రాకడకు కారణాలండి ఇవన్నీ. ఎన్ని కారణాలు చెప్పబడ్డాయండి, ఎన్ని కారణాలు చెప్పబడ్డాయి. ఇంకా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఒక మాట చూద్దాం, విచిత్రమైన మాట. లూకాసు వార్త 12:49 యేసుక్రీస్తు శరీరధారిగా ఎందుకు వచ్చాడో ఆయనే చెప్తున్నాడు. చూడండి, ఆయన మాటల్లోనే చూడగలిగితే లూకాసు వార్త 12:49 ఎందుకు వచ్చాడంట? నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, భూమి మీద అగ్నివేయ వచ్చి తిని అన్నాడండి. ఏ వేయటానికి వచ్చాడంట?
అంటే అగ్నితో భూమిని తగలబెట్టడానికి వచ్చాడా? భూమి మీద అగ్ని వేయవచ్చిదిని అంటున్నాడు. ఏ అగ్ని వేయడానికి వచ్చాడండి ఆయన? ఏ అగ్ని వేయడానికి వచ్చాడు ఆయన? ఇంతకు అగ్ని అంటే ఏమిటి? బైబిల్లో ప్రతి మాట వెనక భావం ఉంటుందండి. భావపూరితమైన మాటలు బైబిల్లో ఉన్న మాటలు. ఆ మాట వెనకున్న భావాన్ని మీరు చూడగలిగితే అగ్ని అంటే ఏంటో బైబిల్లో ఉంది. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 23:29 యిర్మీయా గ్రంథము 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తే వంటిది కాదా. దేవుని మాట ఎలాంటిదట చెప్పండి వెనకోడు. దేవుని మాట ఎలాంటిది? అగ్ని వంటిది. అగ్ని వంటిది. దేవుని మాట నీలోకి వస్తే నీలో ఉన్న అహాన్ని కాల్చివేస్తుంది, నీలో ఉన్న గర్వాన్ని తీసివేస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడండి. భూమి మీద ఏమేయొచ్చాడంట? అగ్ని వేయొచ్చాడట. అగ్ని అంటే ఏంటి? దేవుని మాట. అంటే భూమి మీదకు ఏమేయడానికి వచ్చాడు ఆయన? భూమి మీదకు ఏం చేయడానికి వచ్చాడు? వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. ఏం చేయడానికి? వాక్యాన్ని. ఎందుకు వాక్యం ప్రకటించాలి? మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడు కదా. మన ఆత్మను రక్షించుకోవాలంటే వాక్యం అవసరం. మన ఆత్మ రక్షింపబడేది వాక్యం వల్లనే. అందుకే భూమి మీదకు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారండి, ఇతర సమీప గ్రామములలోనికి మనము వెళ్ళుదము రండి. మార్కు సువార్త 1:38 మీరు చూస్తే, మార్కు సువార్త 1:38 ఇతర సమీప గ్రామములలో మనము ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి బయలుదేరి వచ్చాను అంటున్నాడండి. కుటుంబాలను కాల్చడానికి వచ్చాను అనక అనుకోకండి, కుటుంబాలను కట్టడానికి వచ్చాడు వాక్యం ద్వారా. అగ్ని అనగా వాక్యం. భూమి మీదకు యేసుక్రీస్తు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాక్యాన్ని ప్రకటించాలి. ఈ వాక్యం ద్వారా బీదలను ధనవంతులుగా చేయాలి. ఈ వాక్యం ద్వారా ఎవరిని చెరలో ఉన్న వారికి విడుదలను ఇవ్వాలి. ఎన్ని కారణాలండి, ఎన్ని కారణాలు. ఇంకొక మాట చూద్దాం. ఆయన ఈ లోకానికి రావడానికి మరో కారణం, మత్తయి సువార్త 13:11 మాట చూడండి. అది పరలోక రాజ్య మర్మములు ఎరుగుట, అంతేనా? మీకు అనుగ్రహింపబడి ఉంది. అక్కడ మంచి మాట ఉంది, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పరలోక రాజ్య మర్మములను తెలియజేయటానికి. ఏ మర్మాలమ్మా? పరలోక రాజ్య మర్మములు. పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళకి ఎన్నో మర్మాలు, అంటే చాలా విషయాలు దేవుడు చెప్పలేదు. మర్మముగా ఉన్న ఆ పరలోక రాజ్య సంగతులను విప్పటానికి, వివరించటానికి, తెలియచేయడానికి వచ్చాడు. ఆ మాట కోసమే చదివించాను. 24 కాదు, 11 పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ లోక సంబంధులైన వారికి అది అనుగ్రహింపబడలేదు. మీకు మాత్రమే, మంచి మనసున్న మీకే ఆ మర్మములను తెలియచేయటానికి నేను వచ్చాను అంటున్నాడండి. పరలోక రాజ్య మర్మములు. యేసు జన్మకు కారణమేంటి? యేసు శరీరధారిగా ఎందుకు వచ్చాడు? పరలోక రాజ్య మర్మములు. పరలోకం కనబడట్లేదు కదండి, పరలోకం కనబడడం లేదు. కనబడని ఆ పరలోకం కోసం చెప్పడానికి వచ్చాడట. ఏమండి, ఇంకో మాట చెప్తాను, పరలోకం ఎలా వెళ్ళాలో కూడా తెలియదండి. అసలు పరలోక రాజ్యాన్ని గురించి తెలియదు, ఆ పరలోకంలోనికి ఎలా వెళ్ళాలో కూడా భూమి మీద ఉన్న వాళ్ళకి తెలియదు. అందుకే పరలోకం ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఎలా వెళతాడో ఏమండి ఆయనే చెప్పాడండి. పరలోక రాజ్యంలో ఏముందో కూడా ఆయనే చెప్పాడు. పరలోక రాజ్యంలో ఏముందో కూడా ఆయన చెప్పాడు. ప్రకటన గ్రంథం చూస్తారా? ప్రకటన గ్రంథం 7:16 ప్రకటన గ్రంథంలో ఏముంది? అసలు ఆ మర్మం ఏంటి? ఒకసారి చూస్తారా? ఒకసారి చూడండి. ప్రకటన 7:16 వారికి, అంటే పరలోకము వెళ్ళిన వారికి, వారికి ఇక మీదట ఆకలి లేదు. అమ్మ మర్మాలు ఇప్పుతున్నాడు చూడండి. పరలోకం వెళితే ఏమి లేదు, అమ్మ పరలోకం వెళితే ఏమి లేదు,
మరి ఎక్కడ అక్కడ ఆకలి లేదంటండి ఎక్కడ ఏం తినాలి ఏం తినాలి ఏం తినాలి అక్కడ ఆకలి అయినను దప్పిక కూడా లేదట ఇప్పుడు అక్కడికి పోతే ఆకలి ఆ దాహం బాధలు లేవండి దాహం ఏదట సూర్యుని ఎండ లేదట ఏ వడగాలి కూడా అక్కడ తగులదట ఆ ఏలయనగా సింహాసనము మధ్యము నుండు గొర్రె పిల్ల వారికి కాపరియై జీవ జలముల బొగ్గల యొద్దకు వారి నడిపించును ఆ దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును అంటే పరలోకంలో ఏమేమి లేదు చెప్పండి ఒకసారి ఆకలి లేదు దప్పిక లేదు సూర్యుని ఎండ లేదు ఏ వడగాలి అక్కడ తగులదు కన్నీరు లేదు కష్టమే లేదు మంచి లోకమేనా బలే విప్పాడండి ఇది మంచి లోకమేనా మంచి లోకం ఇక్కడ అన్ని ఉన్నాయి అక్కడ ఏవి ఇప్పుడు ఇక్కడ చెప్పబడినవన్నీ ఇక్కడ ఉన్నాయి భూమి మీద అక్కడికి వెళ్తావి లేవు ఇక అసలు ఆకలి లేదంటే పనులు చేసుకుని డ్యూటీలు చేయాల్సిన అవసరం ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగాలు అవసరం లేదండి పరలోకానికి వెళ్తే రోజు ఆనందంగా కన్నీళ్ళే లేవు అసలు అక్కడ కాలం ఎలా గడిచిపోతుంది అనుకుంటున్నారా నేనైతే ఒకరోజు దావీదు గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు ఆ సింహాన్ని ఎలా మీరు చీల్ చేశారండి అసలు ఆ గొల్యాతు మీదకి ఎలా వెళ్ళారు ఏం కథ ఏంటి అసలు అంత యుద్ధంలోకి వెళితే నువ్వు ఏదో వేల మందిని కూడా ఓడిస్తావంట అసలు అంత శక్తి సామర్థ్యాలు ఎలా ఇవన్నీ ఆయన దగ్గర కూర్చొని అడగాలనుంది మీకుందా అక్కడ అబ్రహాము గారు ఉంటాడు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళి అసలు అంత దూరం ఎలా నడిచామండి మీరు అది ఎలా నడిచారండి అసలు కొడుకునిమ్మని అడిగినప్పుడు మారు మాట్లాడకుండా మీరు ఆ మోరియా దేశానికి ఎలా తీసుకెళ్లారు ఎలా చేతులు కట్టాడు ఆ సమయంలో ఇస్సాకు ఏమైనా అన్నాడా ఏంటి నీ పరిస్థితి ఎలా ఉంది అప్పుడు అని ఇవన్నీ అడగాలని ఏదో పెద్ద దేశాన్ని ఇస్తే గుడారాల్లో ఉన్నామంట ఏంటి సంగతి వాళ్ళందరి భక్తుల గురించి మనం చదువుతున్నాం కదండి వాళ్ళతో అసలు వాళ్ళని కలవాలని కానీ ఎప్పుడైనా మీరు అనుకున్నారా కనీసం కలలోనైనా అనుకున్నారా పరలోకం వెళితే వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ గురించి మనం చదువుకున్నాం అక్కడికి వెళితే వాళ్ళతో మనం కలవచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళతో తిరగొచ్చు పరలోకంలో మనకు పనులు ఉన్నవండి ఇదే పని ఆనందంగా హ్యాపీగా మనం ఉండడం ఎంత మంచి లోకం అండి పరలోక రాజ్య మర్మములను తెలుపుటకు ఆయన ఈ లోకానికి వచ్చు ఆయన వచ్చిన తర్వాతనే ఈ మర్మం ఇప్పబడింది పరలోకం పరలోకం అంటే ఏదో అనుకుంటున్నారు చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని చనిపోయిన ప్రతి ఒక్కరిని స్వర్గానికి చేర్చేస్తున్నారు మనవాళ్ళే మా నాన్నగారు మొన్న దినమును చనిపోయి స్వర్గస్థులయ్యి అన్నారు ఆయన స్వర్గానికి పోయాడు తెలియదు అటుపోయాడో తెలియదు ఎటుపోయాడో తెలీదు చెప్పుకొని ఆనందపడుతున్నారంతే యేసుక్రీస్తు వారు పరలోక రాజ్య మర్మములు చెప్పుటకొచ్చాడు అంతేకాదు ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ ఉన్నతమైన ఆకలి లేని దప్పిక లేని సూర్యుని ఎండ లేని ఏ వడగాలి లేని కన్నీరు లేని కష్టం లేని ఆ మహాలోకాన్ని చేరాలంటే ఎలా బ్రతకాలో కూడా తెలియదండి మనుషులకు అందుకే పరలోకం కోసం ఎలా బ్రతకాలో చెప్తున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చూడండి ఒక వ్యక్తి ఈ భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళాలంటే ఎలా బ్రతకాలో చెబుతున్నాడండి మత్తయి సువార్త 5:3 మనం కొండ మీద ప్రసంగం అని చెప్పుకుంటున్నాం కదా దీన్ని ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము ఒక విషయం చెప్పాడండి పరలోకానికి ఎవరు వెళ్తారట ఆత్మ విషయమై దీనులుగా ఉండాలట పరలోక రాజ్యం వారిది చదవండి పరలోక రాజ్యం వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడరు ఎక్కడ అక్కడ ఎక్కడ అక్కడ పరలోకంలో సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచబడతారు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులని అనబడుదురు నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు పరలోక రాజ్యము అంటే పరలోకం ఎవరిది పరలోకం ఎవరికిస్తాడు దేవుడు ఇదిగో ఇక్కడ చెప్పినవన్నీ చేయాలి ఇంకా క్రిందికి వస్తే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అంటే పరలోకం రావాలంటే ఎలా బ్రతకాలో ఎంత చక్కగా చెప్పాడండి
ఆత్మ విషయంలో దీనులుగా ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, కనికరం గల వాళ్ళై ఉండాలి, దేవుని కార్యాల కొరకు దుఃఖపడే వాళ్ళై ఉండాలి, నీతి నిమిత్తం ఆకలి దప్పులు గల వాళ్ళై ఉండాలి, సమాధాన పరిచే వాళ్ళై ఉండాలి. ఆయన వాక్యం కోసం ఎన్నో శ్రమలు ఇబ్బందులు అవమానాలు పడేవారై ఉంటే తప్పనిసరిగా పరలోక రాజ్యంలో ప్రవేశిస్త పరలోక రాజ్య మర్మములను తెలుపుటకు వచ్చాడు ఆయన. ఒక వ్యక్తి ఉన్నతమైన పరలోకాన్ని చేరాలంటే ఎలా బ్రతకాలో తెలియజేయటానికే వచ్చాడండి. ఇంకొక మాట చదివించి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు చివరి మాట, అపోస్తుల కార్యములు 3:26 యేసుక్రీస్తు రాకకు కారణం చూడండి, ఆయన శరీరధారిగా కావడానికి గల కారణం చూడండి. చదవండి తీసిన వారు, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి, అపోస్తుల కార్యములు 3:26 ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను ఈ లోకానికి పంపాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి యేసుక్రీస్తుని ఎందుకు పంపాడట, ఎందుకు పంపాడటండి, ఎందుకు పంపాడు? దుష్టత్వము నుండి మనలను దుష్టత్వము నుండి మళ్ళించి ఆశీర్వదించడానికి. ఈ దేవుని ప్రజలైన మనలను ఏం చేయాలంట? మనలను దుష్టత్వము నుండి మళ్ళించి ఆశీర్వదించడానికి, ఆశీర్వదించడానికి. ఆశీర్వాదం అవసరం మనకి. ఆశీర్వదించబడిన వారే పరలోక రాజ్యానికి వారసులు. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి చేత, అంటే తండ్రి దుష్టత్వము నుంచి మళ్ళించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆయన, నువ్వు వెళ్ళు దుష్టత్వము నుండి వాళ్ళందరిని మళ్ళించు, వాళ్ళని ఆశీర్వదిద్దాం మనం, వాళ్ళు పరలోకానికి వచ్చేస్తారు. ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని. ఆ రోజు చెప్పాలి అంటే నువ్వు ఎక్కడుండగానే ఆశీర్వదించబడాలి. క్రీస్తు ద్వారా దుష్టత్వము నుండి మళ్ళించబడి ఆశీర్వాదం పొందాలి. ఎన్ని కారణాలండి, ఎన్ని చూసాం మనం, ఒకసారి జ్ఞాపకం చేయండి. శరీరధారిగా ఈ లోకంలో ప్రభు పుట్టడానికి గల కారణాలు ఏంటి? భేదలకు సువార్త, చెరలో ఉన్నవారికి విడుదల, గ్రుడ్డివారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనము ప్రకటించుటకు. ఇంకా మనం ఏం చూసామండి? భూమి మీద అగ్ని వేయుట కనగా వాక్యము చెప్పుటకు, ఇంకా మరుగయ్యున్న మర్మములను ఈ సమాజానికి తెలియచేయుటకు, పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి ఎలా వెళ్ళాలో తెలియపరచుటకు, దుష్టత్వము నుండి మళ్ళించి ప్రజలను ఆశీర్వదించుటకే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో పుట్టారు. ఆయన శరీరధారిగా పుట్టడానికి ఎన్ని కారణాలు, ఇంకా చెప్పుకోవచ్చని బోళ్ళని కారణాలు ఉన్నాయి. 1-2 కారణాలతోనే ఈ సమాజం సరిపెట్టుకుంటుంది. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన, హో, ఆయన ఎన్ని కారణాలతో వచ్చాడండి. ఇవన్నీ మనం తెలుసుకొని ఉన్నతంగా ఆయన కొరకు బ్రతికి ఆయనతో కూడా మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలి.